నడండి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ ఉదయకాలపు శుభాభివందనాలు తెలియజేస్తున్నా. మరి ప్రతి అరుణోదయం దేవాని ముఖదర్శనం అనే ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం ప్రతిరోజు వాక్యాన్ని చూస్తున్నాం. మరి కొంతమందికి మరి ఇంట్రెస్ట్గా లేకపోవచ్చు, ఎందుకంటే ప్రతిరోజు ఏం దేవుని మాటలు వింటామని. ప్రతిరోజు వింటేనే మనకు దీవెన కలుగుతుంది. ముఖ్యంగా మరి కార్యక్రమం పేరేంటండి? ప్రతిరోజు అరుణోదయం దేవ ముఖదర్శనం అంటే మరి దేవుడు కనబడాలి కదా. మనుషులు కనబడుతున్నారు, మీరు అనుకుంటే మీకు ఇచ్చే జవాబు ఏంటంటే దేవుడు వాక్యమై ఉన్నాడు, వాక్యమే దేవుడై ఉన్నాడు. మరి అలాంటి దేవుడు వాక్యంతోనే మనతో మాట్లాడుతున్నాడు. ఆ వాక్యమే మనల్ని దర్శిస్తున్నది, బ్రతికిస్తున్నది. ముఖ్యంగా పాస్టర్ అశోక్ పాల్ ఖ్యాతం అనే యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మరి అనుదిన మన సేవా కార్యక్రమాలు, ముఖ్యంగా ప్రతిరోజు వచ్చే అనుదిన వాగ్దానము అనగా అనుదిన మన్నాన్ని మనము చూడవచ్చు, భుజించవచ్చు. ఆహారం ద్వారా కలిగే బలము కూడా మనం పొందుకోవచ్చు. మరి మనం మరొకసారి ఈ రెండో బ్రాంచ్ చర్చ్ దగ్గరికి వచ్చాము. మరి ఒక చెట్టుకు కొమ్మలు ఉంటాయి కదా, ఆ కొమ్మల ద్వారానే ఆ చెట్టు వృద్ధి చెందుతుంది కదా. అదేవిధంగా మనకిచ్చినటువంటి రెండవ మందిరం, రెండవ బ్రాంచ్ చర్చ్లో ఎంతో అద్భుతమైన పరిచర్య జరుగుతూ ఉన్నది. మరి దీనిలైన బిడ్డలు, ట్రైబల్స్, ఎస్టీ వాళ్ళు చక్కగా యథార్థంగా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు. ఇక్కడ ఎంతో సంతోషకరమైన రెండవ ఆరాధన ఇక్కడ జరుగుతూ ఉంటుంది. ఈరోజు కావాల్సిన లేఖన భాగం మనం చూద్దాం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనంలో, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదం ఎక్కువ కాదు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు దేవుడు ఇలాంటి మాటలు చెప్తున్నాడు? యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది, నరుల కష్టం చేత అది ఎక్కువ కాదని. చూడండి, నరుల కష్టం మీద సాతాను కనుదృష్టి ఉంటున్నది, మానవుల పక్కన వాళ్ళ కనుదృష్టి ఉంటున్నది. వీరు ఎలాగో ఎదగకూడదని ఎత్తుగడలు వేసే వాళ్ళు ఉంటారు. అది బిజినెస్ పరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, ఆయా రీతులుగా మరి చేతబడులతో, మాంత్రిక శక్తులతో ఎంతోమంది పీడింపబడుతున్న వారిని ప్రత్యక్షంగా మేము చూసాము. అదేవిధంగా దేవుడు వాక్యం సెలవిస్తుంది, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టం చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. ఎందుకంటే నరుల చేతులు ఎంత చేయగలవండి? ఒక మనిషి ఎంత కష్టపడ్డా కూడా కొంత సంపాదన అతను జమ కొట్టుకోలేడు. ఎందుకంటే అది హాస్పిటల్కి వెళుతున్నదా, దండుగులకు వెళుతున్నదా? దండుగులు అంటే మీకు అందరికీ తెలుసు అనమాట, జామీనకు వెళుతున్నదా? ఏ రీతిగా వెళ్తుందో డబ్బు అర్థం కాదు, పర్సు కాలేపోతుంది. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును. మేము నమ్మేది ఏంటంటే మన యొక్క దర్శనము యెషయా గ్రంథం 60వ అధ్యాయంలో, జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు, జనముల ఐశ్వర్యం నీ యొద్దకు వచ్చును అని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానాన్ని, ఆ దర్శనాన్ని ఎప్పుడైతే నమ్మామో, నిజముగా పేద సంఘములో గొప్ప అద్భుతాలు జరగడం, మరి మెటీరియల్స్, చర్చికి సంబంధించిన మెటీరియల్స్ దేవుడు అద్భుతంగా తన యొక్క సన్నిధిలోకి తీసుకొని రావడం, ఎన్నో ఆశ్చర్యకార్యాలు మేము చూసాం. మనము కోటీశ్వరులమై బ్రతకాల్సిన అవసరం లేదు, కనీస అవసరత తీరడము, మంచి ఆరోగ్యం కలిగి ఉండడం ఒక ఐశ్వర్యం. కాబట్టి ఈరోజు మనం గుర్తించుదాం, మనం ప్రార్థించుదాం. యెహోవా ఆశీర్వాదమే ఐశ్వర్యం ఇచ్చిన. యెహోవా ఎవరు అంటే సృష్టికర్త, నిన్ను నన్ను కలుగ చేసిన దేవుడు, మన రెక్కలకు విశ్రాంతినిచ్చే దేవుడు యెహోవా. ఆయన యొక్క ఆశీర్వాదం ఐశ్వర్యంగా మారుతుంది. మీ రెక్కల కష్టంతో ఆ రీతిగా దీవించబడినక మీరు మరి అప్పులు కట్టేవారుగాను, జామీనాతులకు పడేవారుగాను, లేకపోతే ఆరోగ్యాన్ని పాడు చేసుకుని హాస్పిటల్లో పెట్టేవారు గాను ఉండక దేవుడి యొక్క ఆశీర్వాదం ఐశ్వర్యంగా మీ ఇంట్లో మారునుగా. కలంటి కృప మీకు అందరికీ ఉదయకాలం కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడ సర్వశక్తి గల ప్రభువా, ఉదయకాల సమయంలో మరి ఎంతమంది బిడ్డలైతే నమ్ముచున్నారో నాయన తండ్రి, ప్రతిరోజు కూడా ఒక అద్భుతమైన శ్రేష్టమైన దేవుని వాక్కు ఇదిగో ప్రభువా, నీ వాక్యం సెలవిస్తుంది, యెహోవా ఆశీర్వాదమే ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టం చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు అని నీ వాక్యం సెలవిస్తుంది. అయ్యా సామెతలు 10వ అధ్యాయం 22వ వచనం ప్రకారం బిడ్డల్ని ఆశీర్వదిస్తున్నాం. వారి యొక్క సంపద, వారి యొక్క పంట పొలములు, వారి యొక్క జాబ్స్, వారి యొక్క కష్టార్జితము ఐశ్వర్యంగా మారునుగాక. దేవా, మీరు వారి రెక్కల్ని ఆశీర్వదించుదురుగాక. అలాంటి కృపాభాగ్యం ఇచ్చి తృప్తిపరిచి నెమ్మదిపరిచి ప్రతి పనిలో ప్రతి విషయంలో తోడై ఉండండి. ఎవరైతే మ్యారేజ్ డే జరుపుకుంటున్నారో వారి కుటుంబాల్లో దీవెన, మ్యారేజెస్ చేసుకుంటున్నారో వారి యొక్క కుటుంబాలు కట్టబడడం, అదేవిధంగా ఎవరైతే బర్త్డే చేసుకుంటున్నారో వారి జీవితంలో సంతోషము, దీర్ఘాయువు కలుగునుగాక. ముఖ్యంగా అనుకున్న ప్రతి పని ఈ ఉదయం ప్రారంభించిన ప్రతి కార్యం ముందుకు వెళ్ళునుగాక. మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి బతున్నాడు వేడుకొంచు నాము తండ్రి.